హాయ్ గాయ్స్, ఐమ్ కృష్ణ. వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు ఇన్ఫోసిస్ ఇంటర్న్షిప్ గురించి తెలుసుకునే ముందే చెప్తున్నాను, ఈ వీడియోని కొంచెం సేపు అయినా చూడండి, లేకపోతే ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఇది ఇన్ఫోసిస్ ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తుంది. ఎవరెవరికి ఎలిజిబిలిటీ, ఏమేం చేస్తారు అనేది క్లియర్గా నేను చూపిస్తాను మీకు, ఆ తర్వాత అప్లై చేయండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. ఎందులో అంటే, ప్రతి స్టూడెంట్కి కూడా ఒక సీనియర్ మెంటర్ని ఇస్తారనమాట. సో ఆ సీనియర్ మెంటర్ ఏం చేస్తారంటే, వాళ్ళు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ బేసింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, బిగ్ డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ కేస్ డెవలప్మెంట్, బిజినెస్ ప్లానింగ్ కన్సల్టెంట్, ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట. ఈ ప్రాజెక్ట్స్ మీద మీరైతే వర్క్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ ప్రాజెక్ట్స్ మీద అయితే మీరు వర్క్ చేస్తారు. తర్వాత ఎనీ గ్రాడ్యుయేట్, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా పర్లేదు, అంటే బీటెక్, బీకాము, బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చేసి అది మీరు తీసుకున్న ప్రాజెక్ట్ బట్టి, అంటే ఇందులో ఏ ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్లీ 8 weeks అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రిటర్న్ టెస్ట్ అనేది లేదు. ఓకే, రిటర్న్ టెస్ట్ లేదు, డైరెక్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. అంటే ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే, మీ రెజ్యూమే అనే షార్ట్ లిస్ట్ అయితే, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తీసుకుని దాని తర్వాత డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి అయితే అసైన్ చేస్తారు. ప్రజెంట్ అయితే వర్చువల్ అనే చెప్పారనమాట. అండ్ దీన్ని అప్లై చేయడానికి 2 ways ఉన్నాయి, ఒకటి లింక్డ్ఇన్ ద్వారా, ఒకటి కంపెనీ వెబ్సైట్ ద్వారా. నేను మీకు 2 చూపిస్తాను. ఒకసారి మీరు స్క్రీన్ చూస్తే, సో ఇది స్క్రీన్ చూసారు కదా, ఇది మన వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు క్లిక్ హియర్ త్రూ లింక్డ్ఇన్ కొట్టారనుకోండి, ఇక్కడికి వెళ్తారు. సో ఇదేంటంటే, ఇన్ఫోసిస్ అఫీషియల్ లింక్డ్ఇన్ అనమాట. మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇక్కడ నుంచి అప్లై చేస్తే మీరు మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత, మీరు లింక్డ్ఇన్లో లాగిన్ అయిన తర్వాత మీ రెజ్యూమే కానీ, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇది అఫీషియల్గా ఇన్ఫోసిస్ పోస్ట్ చేసింది, వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పోస్ట్ చేశారనమాట. ఇది కాకుండా మీకు ఇంకొక వే ఉంది, అదేంటి అంటే త్రూ వెబ్సైట్. ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ అనే ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ప్రోగ్రాంలో మనం ఎలాగా అప్లై చేసుకోవాలి అంటే, మీరు ఈ అప్లై నోలోకి వెళ్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ప్రాజెక్ట్స్. ఎందుకు ప్రాజెక్ట్స్ దగ్గరికి అంటే, అది కూడా చెప్తాను మీకు. ఓకే, సో ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఇవి 2021-2022 వాళ్ళు మేనేజ్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అంట. ఈ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ యుఎస్ఏ, బ్యాచిలర్స్ ఇన్ఫోసిస్, శాప్, మెషిన్ లెర్నింగ్ ఇన్ ఆటో లైబ్రరీ, ఏఐ పవర్డ్, డేటా అనలిటిక్స్, బిల్డింగ్ ఇంటెలిజెన్స్ సర్చ్ ఇంజన్. సో ఇవన్నీ ఏంటి అంటే, ఏఐఎంఎల్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ డిజైన్ ప్రాజెక్ట్స్, అడోబ్ అంటే ఫోటోషాప్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బిజినెస్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాంతోపాటు మనకి ఎంబీఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట కింద, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీకు చూసారు కదా, బ్యాచిలర్స్, సో ఇక్కడ ఎంబీఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాజెక్ట్కి 8-12 weeks, 3 weeks, ఇలా బేసింగ్ ఆన్ దట్. ఇప్పుడు ఎంబీఏకి సేల్స్ ఫోర్స్, ఎంఎస్ అండ్ ఇన్ఫీ, జాయింట్ స్ట్రాటజీ అండ్ వర్టికల్ జీటీఎంస్, ఇలాంటి వేరియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఈ ప్రాజెక్ట్స్ అనేవి మీకు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మీరు రెజ్యూమేలో మెన్షన్ చేయాలని వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అంటే మీరు రెజ్యూమేలో మీ స్కిల్స్తో పాటు మీ సిజిపిఏ అన్నీ పర్ఫెక్ట్గా మెన్షన్ చేసి మీరు అప్లోడ్ అయితే చేస్తారు. దాంతోపాటు ప్రాజెక్ట్లో మీ ఇంట్రెస్టెడ్ ప్రాజెక్ట్ ఏంటి, అంటే బిగ్ డేటానా, ఏఐ, ఎంఎల్ఆ, మెషిన్ లెర్నింగా, సైబర్ సెక్యూరిటీయా, బిజినెస్ డెవలప్మెంటా, ఎంబీఏ ప్రాజెక్ట్సా, ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాలంటే ఆ ప్రాజెక్ట్స్ అనే ట్యాబ్లోకి వెళ్ళి మీరైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అలా సెర్చ్ చేసి వచ్చి మీ రెజ్యూమేలో మెన్షన్ చేయాలి. వన్స్ అలా మెన్షన్ చేసిన తర్వాత మీ రెజ్యూమే కనుక షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేస్తారు, ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అది కూడా మీరు పాస్ అయిపోతే డైరెక్ట్గా మీకు ఇంటర్న్షిప్ అయితే ఆఫర్ చేస్తారనమాట. సో బేసిక్గా ప్రాసెస్ ఇది. బట్ నేనేం చెప్తానంటే, యాజ్ అ ఫ్రెండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అప్లై ఫ్రమ్ లింక్డ్ఇన్ అయితే చెప్తానమాట. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ అందరికీ ఉంది, యూనో, అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వరల్డ్ వైడ్ ఉన్న కంట్రీస్ అన్నీ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. బట్ ఇది మాత్రం ఇన్ఫోసిస్ బెంగళూరు ఆఫీస్ వాళ్ళు పెట్టారు. సో ఇక్కడ నుంచి అప్లై నువ్వు కొట్టామనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో పెట్టింది కూడా ఇండియాలో లొకేషన్స్కి అన్నట్టే పెట్టారనమాట ఇది. కాబట్టి నాకు ఎందుకు ఇక్కడ నుంచి అప్లై చేయడం కరెక్ట్ అని అనిపిస్తుంది అనమాట. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, త్రూ లింక్డ్ఇన్ అప్లై చేయండి.
అండ్ లేదు మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు వెబ్సైట్ నుంచి అప్లై చేయండి. ఎలా అప్లై చేసినా కానీ అప్లై అయితే చేయండి, ఎందుకంటే ఫ్రెషర్స్కి ఇంత మంచి ఆపర్చునిటీస్ రావడము చాలా రేర్ కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.